రాష్ట్రంలో బీసీలను హంతకుల మాదిరి చిత్రీకరించి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న అరెస్టులను వ్యతిరేకిస్తూ చేతికి సంఖ్యలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, యనమలతో పాటు కొల్లు రవీంద్రపై తప్పుడు కేసులు పెట్టి బీసీ నాయకులను వైకాపా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ విమర్శించారు. ప్రజా మద్దతు ఉన్న టీడీపీ నేతలపై బురద చెల్లడానికి వైకాపా నడుము కట్టిందని ఇప్పటి వరకు 65 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారని తెలిపారు. మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా అనేది ఈ రోజు అర్థం కాలేని పరిస్థితి అన్నమాట. మన అచ్చెన్నాయుడు గారిని కూడా చూసాం, ఆఖరికి కోర్టు పేలు తీర్పు రిజర్వ్ చేసి పెట్టేటప్పుడు కూడా అతన్ని ఏమో ఇమీడియట్ గా ఉటావుట్న సాయంత్రం 4:30కి ఏమో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి జైలుకి తరలించడం నేను మనం చూసాం అన్నమాట. అంటే వీళ్ళు ఒకటే మెయిన్ మైండ్ సెట్ చేసుకున్నారు, అరెస్ట్ చేయాలి జైలుకి పంపించాలి. పాపులారిటీ వాళ్ళ గుడ్ విల్ ని తెలియజేసిన నాయకులందరినీ కూడా గుడ్ విల్ మీద దెబ్బ కొట్టాలని చెప్పి క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం చెప్పి నేను ఈ రోజు ఏమో తెలియజేస్తా అన్నమాట. ఇది నిరంకుశత్వానికి నిదర్శనం అని చెప్పేసి పోలీసులు కర్కశత్వానికి కూడా ఇది నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నానమాట. ప్రతి ఒక్క బీసీ లీడర్ ని అడ్డు తొలగించుకోవాలి. ఇప్పటికే 60 మంది పైన ఏమో మా తెలుగుదేశం లీడర్స్ పైన, ఎమ్మెల్యేల పైన, మాజీ ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన కేసులు ఏమో బనాయించడం జరిగిందన్నమాట. వాయిస్ టు ద వాయిస్లెస్, ప్రజానికానికి మేము ఒక వాయిస్ గా ఇస్తాం ప్రతిపక్షం అంటే ఆ వాయిసే లేకుండా నొక్కేయాలని చెప్పేసి ఎవరైతే వచ్చి వాయిస్ ఇస్తున్నారో, ఆ పేద ప్రజల కోసం వాయిస్ చెప్తా ఉన్నారో, అలాంటి వాళ్ళందరినీ కూడా అడ్డు తొలగించుకునేందుకేమో ఈ రోజేమో ఈ వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టిన మాదిరిగా పనిచేస్తా ఉందన్నమాట. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఏడేమో భూతద్దంతో చూసి ఏమాత్రం కూడా ఎవిడెన్సెస్ లేకుండా, ప్రూఫ్స్ లేకుండా, ఎవిడెన్సెస్ లేకుండా కూడా వీళ్ళేమో ఈరోజు అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మన అయ్యన్న పాత్రుడి గారి విషయం చూడండి, నిర్భయ చట్టం ఏర్పాటు చేశారు, దిశ చట్టాన్ని ఏమో చేశారు. వీరు చేతకాని దద్దమ్మ వైఎస్పీ ప్రభుత్వం ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ అయ్యి దాన్ని సైడ్ ట్రాక్ పెట్టేందుకేమో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు.